డాక్టర్ రైస్ వారి షుగర్ ఫ్రీ రైస్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెన్క వార్తలకు పోదాం. పానం తీసుకున్న ప్రేమ జంట కలిసి ఉండలేకనే ఈ పని చేసిర్రట. ఫోటో తాగిన అక్క లెక్క తేలుస్తుందట పక్క. ప్రైవేట్ వాళ్ళదే ఊపు, పానాలు తీసిట్లా తోపు. చలితో పాటు వాన ఇంకో రెండు దినాలు తప్పదట. పుష్ప తగ్గడట, ఇట్లయితే కష్టమేనట. లీడర్లు పట్టిర్రు బడి బాట, ఫుడ్ పాయిజన్ ఎందుకైతుందో కనిపెడతారట. పెద్ద సార్కు సాటి లేరు ఎవరు అంటన్న మల్లయ్య మామ. ఇయాల మా మామ ఏం పని ముందట వేసుకున్నాడు, పిలుద్దామా పారి మామ. ఓ మామ, మా సార్ దేవుడు, మా సార్ అందరి మనిషి లోకంలో లేడు, రాష్ట్ర రాజకీయాల కాదు కాదు దేశ రాజకీయాలనే మా సారంతటి గొప్ప వ్యక్తి లేడు అనుకో. మా మామ ఎవరు గట్టిగానే కాకా పడతాడు కదా, పింఛన్ పైసల కోసం కావచ్చు. మామ ఎవరినే ఆకాశానికి ఎత్తుతాను, ఏంది సంగతి? ఆకాశానికి ఎత్తుడు కాదు, నిజమే మాట్లాడుతున్నా. మా కేసీఆర్ సార్ అంటే మాకు దేవుడు. ఏంది కేసీఆర్ సార్ నువ్వు దేవుడు అంటావా? మరి మొన్నటిదాకా కేసీఆర్ సార్ బాధితుల సంఘం పెట్టాలి, కేసీఆర్ ను కడిగి పారేయాలి, రాష్ట్రం అంతా తిరిగి కేసీఆర్ బాధితులను ఒక్కటి చేయాలి అని ఏదేదో మాట్లాడినావు కదనే. ఏ మంది మాటలు పట్టుకొని మాట్లాడే గానీ మా పెద్ద సార్ మస్తు మంచోడు, గంత మంచితనం. ఇప్పుడు కొత్తగా ఏం కనబడ్డది మీ పెద్ద సార్ దగ్గర? రాజకీయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ పార్టీ పెద్ద మెడలున్న బంగారం గొలుసు తీసి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన మెడలేసి పట్టుబట్టలు పెట్టి సన్మానం చేసిన పద్ధతి ఎక్కడన్నా చూసినవాను? ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయితేనో, లేకుంటే ట్రాన్స్ఫర్ అయితేనో ఓ పూల బొకే చేతిలో పెట్టి ఓ శాల్వా గప్పి ఇన్నొద్దులు కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేసుకుంటారు. కానీ రాజకీయాలల్లా గవ్వెందుకుంటాయి? నువ్వు గక్కన్నే పప్పుల కాలేసినావు అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి సారు పార్టీ వచ్చినప్పటి నుంచి పెద్ద సారం బట్టే ఉన్నాడు. తెలంగాణ భవన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా పనిచేసిండు. గాయనకిప్పుడు గల్ల పిల్లలు అమెరికాలు ఉన్నారు అందరూ కావచ్చి. ఇక నేను రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకొని మా పిల్లల దగ్గరికి పోయి ఉంటాయి, ఇక మళ్ళీ ఇక్కడికి రానని కేసీఆర్ సార్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసుడే ఆలస్యం. శ్రీనివాసరెడ్డి సార్ను పెద్ద సార్ ఫామ్ హౌస్ పిలిపించుకొని పెద్ద సార్ మెడలున్న బంగారం గొలుసు శ్రీనివాసరెడ్డి సార్ మెడలేసి పట్టుబట్టలు పెట్టి సన్మానం చేసి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పు రాజకీయాలల్లా గిట్లెవలన్నా చేసిండ్లా? అసలు ఈ చరిత్ర ఏ పార్టీ కన్నా ఉన్నదా? ఇప్పుడు చెప్పు మా పెద్ద సార్ గొప్పోడా కాదా? అవునా, అయితే మీ పెద్ద సారు రాజకీయాలల్లా ఓ కొత్త సాంప్రదాయం మొదలు పెట్టింది అంటావు. అంతే కదా మరి, కేసీఆర్ సార్ ఒక్కడే సన్మానం చేసుడు కాదు, తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరు అటెండ్ అయ్యి శ్రీనివాసరెడ్డి సార్ ను సన్మానం చేసి విడుకోలు పలికింది అన్నట్టు. సరే షేర్ చేసిండు గానీ గన్లా నీకేమొచ్చింది, నువ్వెందుకు సంబరపడతావు? ఎందుకంటే నేను కూడా ఉద్యమకారుని కావచ్చు, అంతెందుకు కేటీఆర్ అన్న కంటే సీనియర్ ఉద్యమకారుని నేను పార్టీలా. నేను కూడా రిటైర్మెంట్ ప్రకటించింది అనుకో, ఇక కేసీఆర్ సార్ నన్ను కూడా ఫామ్ హౌస్ కు పిలిపించుకొని సన్మానం చేస్తాడన్నట్టు. ఇక గీలెక్కనన్న సార్ ను చూడొచ్చు. సార్ ను ఎప్పుడో ఉద్యమం నడిచే రోజుల్లో డైరెక్ట్ గా చూసిన కేసీఆర్ సార్ ను మాట్లాడే గాని, సార్ ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి టీవీలలో చూసుడే డైరెక్ట్ గా ఎన్నడు కలవలేదు. ఇక అందుకే గీలెక్కనన్న మల్లోపారి సార్ ను చూడొచ్చు కదా. ఈ ఉక్కు గుండెను ఒక్క సారన్న చూడాలని ఉన్నదే, ఆ పక్క పలచని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. మామా నువ్వు గాసలేం పెట్టుకోకు, ఈటెల సార్ ను పార్టీకి వెళ్ళి బయటికి పంపించినప్పుడు రాజన్న మీద అభండాలు వేసి బయటికి పంపిస్తాను పెద్ద సారు, ఇది కరెక్టేనా అని ఎన్ని తిట్టినావో మర్చిపోయినావా? ఈటెల సార్ ను పార్టీలకు వెళ్ళి పంపించు తప్పని అడిగినా, కానీ నేను పార్టీ మారి నాయనతో మారలే కదా. నువ్వు పార్టీ మారినా మారకపోయినా పెద్ద పెద్దోళ్ళు ఎన్ని తిట్టుకున్నా మర్చిపోతారు, కానీ నీ అసొంటోళ్ళు తిట్టినవి గట్టిగా మనసులో పెట్టుకుంటారు మామా. అంతేందుకు రాజేందర్ సారు మళ్ళా మీ పార్టీలకు వచ్చేటందుకు రెడీగా ఉన్నాడట కదా. ఈటెల సారు బీజేపీ పార్టీకి తెలంగాణలో పెబ్బె కాబోతాండు, ఇక బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తారని కూడా తీర్మానం చేస్తారట. ఇక అప్పుడు ఈటెల సారే కదా బీజేపీ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో గత మంచి ఛాన్స్ వదిలిపెట్టుకొని
ఈటల రాజన్న మళ్ళా బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు అంటారు చెప్పు. ఓ మామ, ఈటల సార్ ను హరీష్ రావు సార్ సాటుగా కలుసుకొని మాట్లాడుకున్నారట. ఈటల సార్ ను మళ్ళా బీఆర్ఎస్ లకు తెచ్చేటందుకు. సరే, నువ్వన్నట్టే వాళ్ళు సాటుగా కలుసుకొని మాట్లాడుకున్నారు అనుకుందాం. ఆహా, కాసేపు అనుకుందా. హరీష్ అన్న ఈటల రాజేందర్ సార్ ను బీఆర్ఎస్ లకు పిలుస్తాను ఎందుకు అనుకోవాలి? ఈటల సారే హరీష్ అన్నను పూ పార్టీలకు పిలుస్తాను ఎందుకు అనుకోవద్దు? ఆహా, ఎందుకు అనుకోవద్దు అని? అబ్బా, నువ్వు తెలివి తక్కువ అని అనుకున్నా గాని మామ, ఇది ఆలోచించాల్సిన విషయమేనే. నేనంటే ఏమనుకున్నా మరి, మస్తు ఇంటెలిజెంట్. ఈనాడు మన కవితక్క మళ్ళా రాజకీయాలల్లా జోష్ నింపుడు, కేటీఆర్ రాజకీయాలకు కొన్ని రోజులు సెలవు పెట్టుడు, ఈటెల సారు హరీష్ అన్న వీళ్ళిద్దరూ సాటు సాటు గల్స్కురుడు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలకో లేకుంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్లకో కానీ ఏదో జరిగేటట్టే కనబడుతుంది. చూడాల మరి ఏ నిమిషానికి ఏం జరుగునో ఈ రాజకీయాలల్లా. ఎవరి కేరక ఇన్నొద్దులు పిల్లలు ప్రేమించుకుంటే ఇంట్లో పెద్దోళ్ళకి నచ్చకపోతే పానాలు తీసుడు చూసినాం. సినిమాలల్లో కావచ్చు, బయట కావచ్చు, ప్రియురాలు లేక ప్రియురాల కోసం ప్రియుడు చచ్చిపోవడం చూసినాం. ఇక గట్నే అబ్బాయి కోసం అమ్మాయి చచ్చిపోయేది కూడా చూసినాము. కానీ గీళ్ళు గట్ల కాదు, వీళ్ళ గసంటిది కానే కాదు, వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోనందుకు ఏం చేసిర్రో తెలుసా? చూడుర్రీ, ఇగో ఇటు చూడుర్రి, కంపౌండ్ వాళ్ళ అవతల ఒక్కలు ఇవతల ఒక్కలు బిల్డింగ్ మీదకెళ్ళి దూకి చచ్చిపోయిన ప్రేమ జంట. ఇంత కష్టం ఏమొచ్చింది ఇళ్ళకని అనుకుంటానులా. ఇళ్ళ ఇళ్ళల్లా ఇలా ప్రేమ గురించి చెప్తే ఒప్పుకోలేదట. ఎట్లయినా ఇడదీత్తరాని ఇక కలిసి ఉండలేమని కలిసి చచ్చిపోయినరు. అబ్బాయి పేరు దుర్గారావు, 35 ఏళ్ల దాకా ఉంటాడు. అమ్మాయి పేరేమో సుష్మిత, ఈమె కూడా 25 ఏళ్ల దాకా ఉంటది. అయితే అబ్బాయి వల్ల సొంతూరు అమలాపురం, కానీ ఈయన ఉండేది గాజువాక అక్కిరెడ్డిపాలెం శిలానగరం కాడుండే వెంకటేశ్వర కాలనీలో క్యాటరింగ్ పని చేసుకుని బతుకుతాడట. ఇక మరి ఇద్దరు ఏం ఆలోచించుకున్నారో ఏమో గాని 3వ ఫ్లోర్ నుంచి అయితే దూకి జీవిడుచుకునిరి. ఇలాగ ఇక్కడ వాళ్ళు ఇద్దరు చనిపోయారు, అంటే సూసైడ్ అని అనుమానంగా ఉంది అని చేత మీరు ఒకసారి ఇది చూడండి అనేసి నాకు చెప్పడం జరిగిందండి. నేను వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాను. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పానండి, ఏమండి ఇలాగా మరి ఇద్దరు అమ్మాయి అబ్బాయి, అబ్బాయి పేరు పిల్లి దుర్గారావు అండి, అమ్మాయి పేరు సాయి సుష్మిత అని తెలిసింది. అబ్బాయి వయసు 32 సంవత్సరాలు, అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అని తెలిసిందండి. అబ్బాయి ఇక్కడ రంగా క్యాటరింగ్లో పని, అంటే క్యాటరింగే ఆయన నడుపుతున్నారు ఇక్కడ. ఈ మధ్య ఏంటంటే అది వాళ్ళు ఉంటున్నదేమో డెవలప్మెంట్కి ఇచ్చారు, అందువల్ల వేరే చోటకి షిఫ్ట్ చేశారు. ఉండడం అయితే ఇక్కడ ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో 3వ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారండి. అయితే మరి అమ్మాయి గురించి పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. చూసిన అరుల్లా ఎంత పని చేసిండ్రో, పెద్దలకు చెప్తే ఇలా కాకపోతే రేపు ఒప్పుకుందరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళే పెళ్లి చేసుకునేది ఉండే కానీ ఇట్లా జీవిడుచుకుంటారు. తెలివకు అడుగుతా గానీ వాళ్ళకు చెప్పే ప్రేమించుకున్నారా వీళ్ళు? అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా వీళ్ళను షెట్టెత్తు పెంచి పెద్ద చేసింది వీళ్ళకి ఇట్లా జీవిడుచుకునే తందుక. నెరీ జనాలు ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారులా. ఏం ప్రేమలో ఏమో గాని ఉత్త పుణ్యానికి పానం తీసుకునిరి. బతికుండి సాధించాలి గాని సత్య సాధించేది ఏమన్నా చెప్పుండ్రి. రెండు కుటుంబాలను నాగం చేసుడు కాకపోతే. 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాల్ మా సిఐ గారికి. శైలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐ ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 ఇయర్స్, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుష్మిత 27 ఇయర్స్, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 మంత్స్ నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా పూర్తి ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా ఆడవాళ్ళు చేయని పని అంటూ ఏం లేదులా. మొగోళ్ళతోని పోటీ పడకుండా అన్ని రంగాలల్లా ముందడుగు వేస్తూనే ఉన్నారు. మరి ఈ అక్క ఏమనుకున్నదో ఏమో గాని అన్ని రంగాలల్లా ఆడవాళ్ళే అవుపడుతున్నారు. మరి గీడ కూడా ఇద్దరికి సమానత్వం కావాలి అని అనుకున్నదో ఏమో గాని
పట్టపగలే పోలీసులకు సుక్కలు చూపించింది, మరి గంతగానం అక్క ఏం పని చేసింది అని అంటారా? చూడుర్రి. రైట్, చలో స్టార్ట్. అబ్బా, తాగిన వాళ్ళున్నంత నిజాయితీ పరులు ఇంకెవ్వలుండరు పోండ్రి. అది ఆడోళ్ళైనా మొగోళ్ళైనా తాగితే నిజాలు బయటకు వస్తాయి అనేది వాస్తవమే. ఇంకా మీ రిమమిషన్లు ఎందుకు, ఈ ఎంక్వైరీలు ఎందుకు? అక్క గింత నిజాయితీగా ఒప్పుకుంటున్నాక మళ్ళీ ఇంకేం ఉదుమంటారు సార్లు? అక్క ఆగిందే కోట్ర అంటుండగా అగో గంత నమ్మకం లేకపోతే ఎట్లా సార్లు? వీళ్ళు నమ్మేటట్టు లేరు గాని మన తాగుబోతులను అవమానిస్తున్నారు. ఆ రిమమిషన్ల గాలుది మన తాగుబోతుల నిజాయితీ ఏంటో నిరూపించక్క. ఊరిని తాగిందే కోట్ర అంటే ఊదు ఊదు అని ఉన్న కిక్కంత దింపేటట్టున్నారుగా ఈ పోలీసు వాళ్ళు. దేశంలోనే తాగుట్ల నెంబర్ వన్ టాప్ గా చేసిన మాకు గింత మాత్రం రెస్పెక్ట్ లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని సాగేటోళ్ళ మీద గింత రెస్పెక్ట్ లేదా? ఈ పోలీసు వాళ్ళకు, ఈ పోలీసు వాళ్ళకి జీతాలు రావాలన్నా మేము మందు తాగి డబ్బుల కాంచే కదా. గాయంత అర్థం చేసుకోకపోతే ఎట్లా? అర్రే ఏమనకు అక్క, ఊకో ఊకో, మన బాధలు వాళ్ళకేం అర్థమైతాయి, మనమే ఓపిక పట్టాలే. అరే కోటర తాగినానికి గంత కరాకాండిగా చెప్తున్నాక ఈ పోలీసు వాళ్ళకు నమ్మకం వస్తలేదంటే మేము కోటర తాగలేమనా? లేకపోతే మేము ఆడోళ్ళమని చిన్న చూపా? అబ్బా చిన్న తిప్పల పెడతలేరుగా అక్కను, మెడలాన్ని గుంజుతున్నట్టున్నాయి. ఏమన్నా గానీ ఇంకొక పారి ఉదక్కిగా అట్లా ఇంతకు ఇది ఎడ జరిగింది అనుకుంటున్నారా? ఉప్పల దగ్గర తాగి ఊకూకనే అందరితోని లొల్లులు పెట్టుకుంటుంటే పోలీసు వాళ్ళు టౌన్ లోకి తీసుకొచ్చి రిమమిషన్ లా ఊదిస్తున్నారు. ఇన్నొద్దులు మొగోళ్ళు తాగి లొల్లులు పెట్టుకోగా చూసినాం గానీ ఇప్పుడు ఈ తొవ్వల ఆడోళ్ళు కూడా ముందుకొస్తున్నారంటే దేశం అభివృద్ధి ఎందుతున్నట్టే. ఇవాళ రేపు పిల్లలకు చదువు అంటే వణుకు పుడుతుంది పోన్రీ. కొన్ని కాలేజీలు చేయబట్టి ఏం చదువులో ఏమో గానీ పిల్లల్ని ఏదించే ఏదించుడుకు పిట్టలు లెక్కనే రాలిపోతాన్రు కాలేజీలల్లా పోరగాన్లు. ఈ కాలేజీలు తోపు అని అనిపించుకున్నడు కోసం పోరగాన్ల పానాలు తీస్తాన్రు. ఇంకో గియాల కూడా ఈ కాలేజీలు చేయబట్టి పిల్లలు ఎంత పని చేసుకున్నారో చూడుర్రి. నంబర్ వన్ ప్రభంజనం అని ఇట్లా యార్డ్ల మీద యార్డ్లు ఇస్తారు. టీవీలలో నిమిషానికి ఒకసారి టాప్ అని ప్రైవేట్ కాలేజీల గురించి చెప్తారు. కానీ ఇందులో అసలు కథ ఏందంటే టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకే ఇందులో సీట్లు ఇస్తారు. వాళ్ళందరినీ బలవంతంగా మరింత చదువెక్కిస్తారు అన్నట్టు. వాళ్ళకు తినే తిండి బలవంతంగానే, చదువు కూడా బలవంతంగానే, అంత కాలేజీ వాళ్ళు చెప్పినట్టే చేయాలి. అది పేరుకే కాలేజ్ అయినా బహిరంగ ప్రదేశంలో ఆ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా చెర్ల పెళ్లి చేయాలన్న స్వేచ్ఛ దొరుకుతుంది కావచ్చు, కానీ ఈ కాలేజీలలో మాత్రం పిల్లలకు స్వేచ్ఛ దొరకదు. పొలగన్లను గొడ్లను కట్టేసినట్టే కట్టేసి చదువు నేర్పిస్తారు ఈ కాలేజీల ర్యాంకుల కోసం. ఇగో ఈ మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ కాడున్న నారాయణ కాలేజీల టీచర్ల వేధింపుల వల్ల తనుష్ నాయక్ అనే విద్యార్థి బాత్రూంలో ఉరేసుకొని చచ్చిపోయిండు. ఈ ముచ్చటేరికైనగా పిల్లగాని తల్లిదండ్రులు లోపలికి వచ్చి చూసే వరకు పిల్లగాడు చచ్చిపోయి విగత జీవిగా పడి ఉన్నాడు అన్నట్టు. అటునుంచి ప్రిన్సిపాల్ పారిపోతాంటే గుంజుకొచ్చి 2-3 దెబ్బలు కూడా వేసిండ్రు. పోలీసుల వచ్చి ఆగబట్టింది కానీ పాపం చేతికి అందిన బిడ్డ జీవిడుచుకునే. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర 7 గట్కేసలు ఉన్నాయి. మిమ్మల్ని మా పిల్లని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు అంటే ఎట్టకండి మా చదువు ఇష్టం ఉండదు చదువుతా లేకపోతే లేదు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అంటే
పిల్లోని చాలా టచ్ పెట్టండి. ఇగో ఇటు కూడా చూడండి, బాజ్పల్లి కాడున్న ఇంపల్స్ కాలేజీలా క్లాస్ అయితంటేనే మధ్యలోనే బాత్రూమ్ కు పోయిందట ప్రజ్ఞారెడ్డి అనేకి బుజ్జి. ఎంతసేపటికి బయటకు రాకపోయే వరకల్లా ఇల్లే లోపలికి పోయి చూస్తే ఉరేసుకొని చచ్చిపోయి ఉన్నది. చూడండి, గవర్నమెంట్ కాలేజీలలో చదువు చక్కగా లేక ప్రైవేట్ కాలేజీలలో కత్తే లక్షల లక్షలు ఫీజులు తీసుకొని వాళ్ళ కాలేజీలలో ర్యాంకుల కోసము పిల్లల్ని ఇట్లా మానసికంగా ఇబ్బంది పెడుతూ వాళ్లకు వాళ్లే ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేస్తారంటే చదువుల చక్కదనం ఏ తిరుగున్నదో చూడండి. ఎందుకో కూడా ఇప్పుడు దాకా రీజన్ ఎవరికి తెలీదు. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా అంతా వెళ్ళి రూమ్స్లో అన్ని స్లిప్ ఏమైనా అలా సూసైడ్ లెటర్ రాసుకుందో రాసి ఏమైనా ఎక్కడైనా పెట్టిందో అంతా చెక్ చేశారు. కానీ అమ్మాయికి మరి ఏమనిపించిందో తెలియదు. కానీ కాలేజ్ ప్రెషర్ అని చెప్పలేము, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమో తెలీదు. పోలీసులు అసలు ఏమీ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలీదు. మేము ఏమన్నా అంటే మేనేజ్మెంట్ అంతా మేము కేసులు రాసుకున్నాం అది రాసుకున్నాం అంటున్నారు, కానీ ప్రూఫ్లు మాత్రం ఏమీ లేవు. మేనేజ్మెంట్ అవుతుందన్న, అదే అని ఇంట్లో అయితే అదే మాట అదే ఇష్యూ అని ఇంట్లో అయితే సిగ్గు లేకుండా నవ్వుతూ కూర్చున్నారన్న మేనేజ్మెంట్. నా ఆయన ఏం కాలేనట్టు కూర్చున్నారన్న మేనేజ్మెంట్ అంతా. గవర్నమెంట్ వాళ్ళు ఈ పిల్లలు పిట్టల్లా ట్రాలినా కూడా ఇంతవరకు గిసొంటి కాలేజీల మీద ఎసొంటి చర్యలు తీసుకుంటలేవు. ఇక తల్లిదండ్రులు కూడా గిసొంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా మళ్ళీ అప్పులు సప్పులు చేసి ఈ కాలేజీలలోనే చేర్పిస్తారు. గిసొంటి కాలేజీలు పిల్లల్ని మానసికంగా వేధించుకుంటా డబ్బులు సంపాదించి పిల్లల పానాలు ఇవ్వచ్చే. ఓ పోలీస్ అన్నలు వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయినరో ఎంక్వైరీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోమని కోరుతానని ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. అబ్బా ఏం సలిరా నాయన, సుక్కలు చూపిస్తాంది. ఈ సలికి తోడు వాన ఒకటి, బయటికి వెళ్ళనిత్తలేదు. ఇక వానకాలం కొట్టినట్టే కొడుతుంది కదా వాన. ఇంకా మన తాన నయముల్లా వేరే దేశాలలో అయితే మరీ ఘోరం. ఊరేదో తెలుతలేదు, చెరువేదో అర్థం కాకుంటున్నది. అసలు మరి ఇవాళ వాతావరణం ఎట్లున్నదిరా బాబో అని అనుకుంటుర్రా, చూడుర్రా పారి. అబ్బా సంకల్లే పట్టని సలవు దిక్కైతే ఈ వాన ఒకటి. వానకాలం పడ్డట్టే పడుతుంది కదా, పొద్దుగాలు లేదు, మాపటి లేదు, కొడుతనే ఉన్నది. ఫంగల్ తుఫాను ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలలో బగ్గనే చూపెడుతుందిలా. ఇగో గిట్టు చూడుండ్రి, ఈ తమిళనాడు వరద నీళ్లకు బండ్లు ఎట్లా కొట్టుకోపోతానే చూడుండ్రి. చెర్లా అలుగుపడ్డట్టే ఇగో రోడ్ల మీదనే వరదకు అలుగుబారుతాంది పో. నిన్నటి దాకా తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసిండ్రు, మరి ఇయ్యాలెట్లున్నదంటారా? దాదాపుగా మనకి అక్కడక్కడ ఈ అడపదడప జల్లులతో పాటుగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని కొద్దిగా జల్లులు కురిసిన వాతావరణము, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మనకి జల్లులతో పాటుగా ఒక మోస్తరు వర్షపాతం ఈ 4 రోజులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, దీంతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి ఈ జల్లులు కురిసే అవకాశం ఉందన్నమాట. అగో ఇన్నారు కదా వాతావరణం శాఖ మేడం చెప్పిన ముచ్చట, అక్కడక్కడ సిరుజల్లులతోని ఓ మోస్తరు వాన గురిసే అవకాశం ఉన్నదట. ఇక ఈ 2 రోజులు గిట్లనే ఉంటది వాతావరణం అని చెప్తాంది మేడం. బయట పనులకు పోయేటోళ్ళు, బాయ్ కాడికి పోయేటోళ్ళు, బయట ఆఫీసులకు పోయేటోళ్ళు ఇక ఈ తుప్పురు తుప్పురు వానలు అడుచుకుంటా ఊక తప్పదట్లేదు. సంటి పొలగన్లను ముసలులను ఈ ముసురు ప్రభావం పడకుండా జర వెచ్చగుండే జాగాలు ఉండేటట్టు చూసుకోండి. చీటికి మాటికి పనులున్నా లేకపోయినా బయట తిరిగి వానలు తడితే అడ్డమైన రోగాలు అత్తవులా. అత్యవసరమై బయటికెళితే జర తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో నీళ్లు వేడి చేసుకొని తాగుండ్రి. ఇల్లును కూడా కొంచెం వేడి ఉండేటట్టు చూసుకోండి. ఇక చలితో పాటు వర్షం కూడా వరబట్టే డబుల్ ధమాక లెక్క. జర పైలం సుమా మరి. ఒకప్పటి సినిమాలు వేరు, ఇప్పటి సినిమాలు వేరు. ఒకప్పుడు సినిమాలు మంచి నీతి ఉండేది, మంచి కథ ఉండేది, టికెట్ల రేట్లు కూడా తక్కువ ఉండేది, ఇక ఎక్కువ రోజులు టాకీస్లో ఆడేది. కానీ ఇప్పుడు అట్లా లేదబ్బా, సినిమాలు వేరే, సినిమాల కథలే వేరే. ఇప్పుడు కూడా పుష్ప 2 సినిమా కోసము టికెట్ల రేట్లు ఆకాశంలో ఉన్నాయి. ఇక ఈ టికెట్ల రేట్లు గంతగానం ఉంటే ఎట్లా చూడాలని ఓ అన్న కేసెత్తే ఏమైందో ఎరికేనా చూడుర్రీ.
తగ్గేదేలే అంటున్న పుష్పకు తగ్గాల్సిందే అంటుంది తెలంగాణ గౌరవ హైకోర్టు. December 5 నాడు పుష్ప 2 పాన్ ఇండియా సినిమా థియేటర్లకు వచ్చేటందుకు రెడీగా ఉన్నది కదా. దీనికి ఒక్క టికెట్ ధర 800 నుండి 3000 దాకా పలుకుతుంది. ఇంకా బ్లాకులనైతే ఇక 5000 దాకా పోయింది పో. పుష్ప సినిమాల ఎర్ర చందనం అమ్మినట్టే అమ్ముతారు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా టికెట్లు. ఈ సినిమాకు అల్లు అర్జున్ ఒక్కడే 300 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. పాన్ ఇండియా సినిమా కావచ్చు బగ్గనే ఖర్చు పెట్టి తీసిండు సినిమా. గందుకే ఆ పైకమంతా ఒక్కటే రోజులో రాబట్టే ఉపాయం చేసిండు అన్నట్టు. ఈ పుష్ప 2 సినిమా చూడాలంటే సినిమా మొదలు పెట్టే ముంగట అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందన్నట్టు ఈ సినిమా ఇంటిల్లి పాదులు కలిసి కూర్చొని చూడాలంటే నిజంగానే బంగారం గిరివి పెట్టాలే. అవు మరి కుటుంబంలో 4 నుంచే మనిషికి 800 టికెట్ వేసుకున్నా 3200 ఇంటర్ బెల్లులా సమోసాలు తినేటందుకు కూల్ డ్రింకులు తాగేటందుకు ఈ 4 రానుపోను సార్జీలకు ఈ లెక్కన 5000 దాకా సమర్పించుకోవాల్సిందే. ఆ 5000 రూపాయలు సమర్పించుకొని 2.5 గంటలలో నేర్చుకునేదేమని ఉన్నదా అంటే స్మగ్లింగ్ ఎట్లా చేయాలి అని నేర్చుకోవాలన్నట్టు. ఈ సినిమా హిట్ కోసం సినిమాల హీరోలు వీళ్ళు అనుకున్నట్టే టికెట్ల కాడ బ్యానర్ల కాడ అభిమానులు అనుకోవచ్చిండ్రు. పుష్ప అంటే పువ్వు అనుకుంటేవా కాదు కాదు పీరం అన్నట్టు. కడుపులోకి వచ్చేదా కాలుకి వచ్చేదా 2.5 గంటలలో 5000 రూపాయలు అప్పు చేసి మరి మనం ఖర్చు పెట్టుకుంటాంచే గా పైసలతోని కోట్లకు పడగలెత్తుతాండ్రు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు. ఒకప్పుడు సినిమా అంటే కుటుంబం అంతా ఒక్కతాన కలిసి కూర్చొని చూసి సంబరపడేది. కానీ ఇప్పుడు అందులో వచ్చే అడ్వర్టైజ్మెంట్ కూడా చూడలేకుండా తీయవచ్చిండ్రు. గంత ముద్దుగా తీస్తాను సినిమాలు గంత మంచిగా చూపెడతాను ఆడోళ్ల పాత్రలు అన్నట్టు. ఈ ముచ్చట మీదనే సతీష్ కమల్ అనే జర్నలిస్ట్ అన్న తెలంగాణ హైకోర్టులో కేసెత్తే కోర్టు సర్కారు మీద గట్టిగానే గరమైంది. టికెట్లు అడ్డగోలుగా అమ్ముకునే తందుకు అట్టెట్ల పర్మిషన్ ఇస్తారని సినిమాకు హైప్ ఉందని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేసారు 625 కోట్లకే అమ్మిర్రు. అమ్మి ఆ పైసలు వసూలు చేసుకోవడానికి పబ్లిక్ మీద రుత్తురు అంతే ఇది. గట్టిగా ఆయన పైసలు పెడితే ఎవరు చూస్తారండి. ఈరోజు పొద్దుగాల డ్యూటీ పనికి పోతే లేబర్ పనికి పోతే వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి 500 600 వస్తున్నాయి. ఒక డిగ్రీ కంప్లీట్ అయినోడు జాబ్ పోతే వానికి ఎంత వస్తున్నాయి బేసిక్ సాలరీ 12000 ఇస్తారు అంటే 400 వానికి రోజుకు వస్తున్నాయి. ఒకరోజు సినిమా పోవడానికి వాడు 1200 ఎడికెళ్ళి పెడతాడు. అది వర్కౌట్ కాదు అసలు. అది వాళ్ళ సొంత లాభాల కోసం చేస్తారు తప్ప అన్నీ పైసలు పెట్టి సినిమాలు చూడడానికి ఎవరు రెడీ లేరు నన్ను అడిగితే. సినిమా రేట్లు తగ్గించేదానికంటే ఎక్కువ పెంచడమే అవుతుంది. ఒక సామాన్య మానవుడు కాసేపు కాలక్షేపం కోసం థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. వాడు పొద్దున్నాక చేసిందంతా పొద్దుకాల ఇంత చేసుకొని చేయాల్సింది టికెట్లకే పెట్టాల్సి వస్తుంది. ఇట్లయితే ప్రేక్షకులు డైలాగు తగ్గేదేలే అనే సినిమా డైలాగ్ కాకుండా ప్రేక్షకులే థియేటర్లకు తగ్గేదేలే అనే పరిస్థితి వచ్చింది. సాధారణ ప్రజలు చూడని పరిస్థితి వచ్చేసింది థియేటర్కి. ఇప్పుడు ఉన్న రేట్లు ఉన్న పల్లంగా పెంచే వరకు తగ్గించాల్సిన టికెట్లను రేట్లు పెంచే వరకు అందరూ ఓటీటీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.